మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. దీక్షకు కూర్చొని మరి కేంద్రం యొక్క వైఖరిని నిరసించి వ్యతిరేకించి ఎండగట్టిన పరిస్థితిని దేశం చూసింది. అంత సవ్యంగా ఉంటే కేంద్రం మీద ఇంత పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకండి? మాకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మూలంగానే కదా ఈ మొత్తం పరిణామాలు సంభవించింది. బాయిల్డ్ రైస్ మేము తీసుకోము అన్నారు. బాయిల్డ్ రైస్ పండేదే యాసంగిలా, యాసంగిలో వచ్చే పంటనే బాయిల్డ్ రైస్ అవుతుంది. బాయిల్డ్ రైస్ కాక ఇంకే రైస్ కాదు, బాయిల్డ్ రైస్గానే మార్చాల్సి వస్తుంది యాసంగిలా పండే పంటను. కేంద్రమే తీసుకోను అన్న తర్వాత ఏం చిన్నమోతాదా అది? 50 నుంచి 60 లక్షల ఎకరాలకు పోతుంది యాసంగిలా. ఎంత ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 1 కోటి 50, 1 కోటి 60, 1 కోటి 70 లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది. ఇంత పంటను ఎక్కడ పెడతావు? తీసుకొని ఎక్కడ పెడతావు? పెట్టడానికే జాగా ఉండదు. కొని ఏం చేస్తావు? ఆలోచన లేకుండా ఇన్ని చేసిన వల్ల మాకు మాత్రం బాధ ఉండదా? యాసంగిన వరి వేయొద్దని రైతులకు పిలుపునిచ్చి వద్దని వాళ్ళను కోరడంలో మాకు బాధ ఉండదా? ఎంత బాధతో చెప్పింటాం. కానీ ఇది యదార్థం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ధర్మిలా ఉత్పన్నమైన పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని రైతులకు వివరించి క్లియర్ ఆప్షన్స్ చెప్పినాం రైతాంగానికి. ఏం చెప్పినాం? అయ్యా సీడ్ కోసం వేసుకునేటువంటి వాళ్ళు ఉంటే మీకు ఆంక్షలు లేవు, మీ సొంతం మీకు తోచిన చోట తోచిన వాళ్ళకి అమ్ముకుంటాం, మాకు వైబ్యాక్ గ్యారంటీ ఉంది మిల్లర్లతోన, మేము వేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. ఎట్టి వర్ రిస్క్? మేము వేసుకుంటాం, మాకు వచ్చిన కాడికి వస్తుంది, మాకు వరి తప్ప ఇంకోటి పండదు అనుకుంటూ ఉంటే అది మీ ఇష్టం. కానీ ఎప్పటిలాగే కొనుగోలు కేంద్రాలు ఉంటాయనే భరోసాతోనో నమ్మకంతోనో ఆశతోనో పెట్టుకుంటే యాసంగిన నష్టపోతారు. కేంద్రం కొననన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ సర్కార్ కొనుగోలు కేంద్రాలు పెట్టదు యాసంగిన. ఇది 100 సార్లు చెప్పినాము, ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, పిసిసి అధ్యక్షుడు కానీ ఇతర నాయకులు కానీ అత్యంత బాధ్యతారహితంగా, అదే కేసీఆర్ భూమిలో ఓడి వరి వేస్తే నువ్వు లోకానికి వద్దని నువ్వేదికేసుకున్నావు అని ఎగతాళి చేసి మాట్లాడతారు, ఏకవచన సంబోధనతో మాట్లాడతారు. కొనుగోలు కేంద్రాలను తెస్తానని చెప్పేసిండ్రా కేసీఆర్, లేకుంటే ఇంకెవరన్నా వేసేటోళ్ళు? మా రిస్క్తో మేము వేసుకుని విత్తనాలకు అమ్ముకుంటున్నారు, దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేసి అదేదో పెద్ద ఘోరం జరిగిపోయినట్లు ఏకవచన సంబోధనతోనా? ఏంటండి అది అమర్యాదకరంగా మాట్లాడేది? ఇరవలికి పోయి ఏం చేస్తారండి మీరు? నాకు అర్థం కాదు. మీ కార్యక్షేత్రం ఢిల్లీ, మీద ఒక జాతీయ పార్టీ అంశం, జాతీయ అంశం, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. యాసంగిన ఒడ్లు పండేదే దక్షిణ భారతదేశంలో, ఇంకేడ పండవు ఈ దేశంలో? అవగాహనతోనైనా మాట్లాడాలి, ఆకలింపు చేసుకోనైనా మాట్లాడాలి, అక్కస్తోనే మాట్లాడితే ఎట్లా? కార్యక్షేత్రం ఢిల్లీ, మీది జాతీయ పార్టీ, మీకు దమ్ముంటే తెలంగాణ ప్రజల పట్ల నిజంగానే ఎక్కడో చోట మూలలో మీకు ఏదైనా అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే రైతాంగం పట్ల మీరు చేయాల్సింది ఏంది? నిన్నదాకా మొన్నదాకా పార్లమెంట్ నడిచింది, మీ రాష్ట్ర పార్టీ తరఫున తమరు పిసిసి అధ్యక్షులే కదా, మరి సోనియా గాంధీతో ఎందుకో పార్లమెంట్లో మాట్లాడిపోయాలే, రాహుల్ గాంధీతో ఎందుకో మాట్లాడిపోయాలే, మా ఎంపీలు పోరాటం చేస్తుంటే ఎందుకో కలిసి రాలే? ముమ్మాటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కాంగ్రెస్ దేశంలో ఢిల్లీలో కుస్తీ పడినట్లుగా నటిస్తారు, కానీ తెలంగాణకు వచ్చినంత వరకు మాత్రం తెలంగాణలో మాత్రం 100కి 100 పాళ్ళు వీళ్ళు ప్రేమ బాణాలు వేసుకుంటున్నారు తప్ప నిజమైనటువంటి విపక్ష పాత్ర వీళ్ళు పోషిస్తలేరు. ఇది ప్రతి సందర్భంలో కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో చూడలేదా? మీరు రెండు పార్టీలు కలిసే కదా మాట్లాడుకొని బీజేపీని గెలిపించుకున్నది. మొన్న హుజూరాబాద్లో చూడలేదా? పిసిసి అధ్యక్షుడు పోయి మీటింగ్ పెడితే 5000 మంది వస్తారు, ఓట్లు వేస్తానంటే 3000 వస్తాయి. అంటే అంతిమంగా ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని అభిమానించి నమ్మి పాత ప్రేమతో ఉన్న నాయకులు, కార్యకర్తలు, గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనా ఉంటే మిగిలి ఉన్నటువంటి వాళ్లకు నా విజ్ఞప్తి, ముమ్మాటికి 100కి 100 పాళ్ళు హోల్సేల్గా ఇప్పుడు ఉండేటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ని తీసుకొని పోయి భవిష్యత్తులో బీజేపీలో కలిపేది ఖాయం, రాసి పెట్టుకోండి. మీరు
వీళ్ళు ఎట్టి పరిస్థితులలో బీజేపీ మీద జాతీయ స్థాయిలో తీవ్రమైన పోరాటం చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడారు వీళ్ళు, దేశంలో ఉండే ప్రయోజనాల కోసం కూడా కొట్లాడారు. దేశంలో ఉండే ప్రయోజనాల కోసమే కొట్లాడితే, విపక్ష పాత్రని పోషిస్తే కాంగ్రెస్ నిజంగానే కోట్లాది మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన అంశం మీద రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ సంఘటన వాళ్ళ సంఘాలపై ఆందోళన చేసిన 15 నెలలు మీ ముఖాలు లేవు. ప్రత్యక్షంగా ప్రజలకు నాయకత్వం ఇచ్చే ధైర్యం చేయలేదు మీరు. ఎక్కడ మీరున్నది? ఎన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కేంద్రం ఇప్పుడు ఉండేటువంటి కేంద్రం మూయించింది? కాంగ్రెస్ హయాంలో మూసిన వాటి కంటే 3 అంతలు ఎక్కువ ఇప్పుడు మూస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న దేశంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉండేటువంటి ప్రజానీకం దీని మీద మాట్లాడిందా మీరు? దీని మీద పోరాటం చేస్తుందా? కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఇటీవలి కాలంలో 2020 నాటికి కేంద్ర ప్రభుత్వమే వెల్లడించినటువంటి లెక్కల ప్రకారంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సంఖ్య ఉండవలసింది 2,04,941 ఉద్యోగాలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 2020 మార్చి 1 నాడు కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా భారతదేశంలో ఉండవలసినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సంఖ్య 40,04,941 ఉద్యోగాలు. ఇందులో ఉన్నటువంటివి ఆనాటికి మార్చిలో 2020 నాటికి ఉన్నవి 31,32,698 మంది పనిచేస్తున్నారు. అంటే గ్యాప్ ఎంత? 8,72,243 ఖాళీలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగాలు కాదు, కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉండేటువంటి ఉద్యోగ ఖాళీలు ఈ దేశంలో 8,72,243 కొలువులు ఉన్నాయి. ఒకనాడన మీరు పార్లమెంట్లో మాట్లాడి ఈ దేశంలో ఒక ఆందోళన పథమన్నా చేపట్టిందా? ఈ దేశంలో ఉండేటువంటి ఈ ఉద్యోగాలు ఇవి రావాలి మా యువకులకు అని? ఎక్కడ మీరు ఆచరణలో మీరు పోరాటం చేస్తున్నది ఎక్కడ? పేరుకు జాతీయ పార్టీ, జాతీయ ప్రభుత్వాన్ని నిలదీసే ఒక్క కార్యక్రమం చేయరు. పెట్రోలు డీజిల్ గ్యాసు అపరిమితంగా పెంచుకుంటూ పోతుంటే పత్రికా ప్రకటనలు ఇచ్చి పొయ్యిల కాడ కూర్చున్నారు. ప్రజలకు నాయకత్వం ఇచ్చి పోరాటం చేసినా